వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఫేస్ ఈ రోజు కొంచెం మేకప్ వేసుకున్నా, చాలా లైట్ మేకప్, అంటే నో మేకప్ లాంటి లుక్ అనమాట. అది కూడా లిప్స్టిక్స్ తో వేసుకున్నా అనమాట. సో మీకు నచ్చితే చెప్పండి, ఆ వీడియోని నేను చేస్తాను. సో మీరు కంటికి చూస్తే లైట్ గా కొంచెం కంటికి ఒక ఐ షాడో లాంటిది, అది కూడా లిప్స్టిక్ తో వేసాను. ఇంకా కొంచెం బ్లష్ లాంటిది లిప్స్టిక్ తో వేసాను. ఇంకా ఒక లిప్స్టిక్ ని కూడా లిప్ కి యూజ్ చేశాను. సో మొత్తం మేకప్ అంతా లిప్స్టిక్ తో చేశాను. సో ఇలాంటి మేకప్ లుక్ ఏమైనా మీకు నచ్చితే చూపించమంటే నేను చూపిస్తాను. ఇంకా ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నాను గోల్డ్ జ్యువెలరీ, పండక్కి షాపింగ్ చేసింది. సో మొన్న చెప్పాను కదా ఆల్రెడీ చూపిస్తాను, అందుకే ఇవాళ షేర్ చేస్తున్నాను. దీని తర్వాత ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను, అది ప్రియాంక చోప్రా యాక్ట్రెస్ ఉన్నారు కదా, బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా. సో తను తన మదర్ ఈ ఫేస్ ప్యాక్ ని సజెస్ట్ చేశారంట. సో తను ఎప్పటి నుంచో ఇది యూజ్ చేస్తున్నారంట, తనకి చాలా ఫేవరెట్ అన్న ఫేస్ ప్యాక్ అంట. నేను ఎందుకో మొన్న అనుకోకుండా ఆ వీడియో చూసాను, నాకు చాలా నచ్చింది ఆ ఫేస్ ప్యాక్. సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో రేపు పూజ ఉంది కదా, సో ట్రై చేద్దాం ఫేస్ ని కొంచెం బాగా రేపటికి ప్రిపేర్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే జ్యువెలరీ తీసుకున్నాను. ఇది నేను లలిత జ్యువెలర్స్ నుంచి తీసుకున్నాను. అంటే మేము లలిత జ్యువెలర్స్ లో కార్డ్ కట్టాం అనమాట, అంటే మంత్లీ స్కీమ్స్ ఉంటాయి కదా, సో అవి కట్టాము. సో అది మంత్లీ స్కీమ్స్ కడితే ఒక 1 మంత్ ఎక్స్ట్రా వాళ్ళు ఇస్తారంట, ఇంకా వేస్టేజ్ ఇవన్నీ ఉండవని చెప్పి అన్నారు, అందుకని కట్టాము. కానీ నాకు లలిత జ్యువెలర్స్ అంత బాగా అనిపించలేదు, అక్కడ కలెక్షన్ అవి కొంచెం అంత ఎక్కువ లేవు అన్నట్టు అనిపించింది. నేను కానీ కట్టినప్పుడు ఏం ఆలోచనతో కట్టాను అంటే, వాళ్ళు చెప్పారు మీకు ఒకవేళ నా దగ్గర ఐటమ్స్ నచ్చకపోతే మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, మేము అవి చేస్తాము అని చెప్పి అన్నారు. సో అలా కట్టడం జరిగింది. సో సరిగ్గా మాకు పండగ టైంకి అదంతా అయిపోయింది అనమాట, స్కీమ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో అందుకని ఐటమ్ తీసుకున్నాను, ఒక చిన్న నెక్ పీస్ తీసుకున్నాను, ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. మీరు నన్ను కాస్ట్ అడగద్దు, ఎందుకంటే ఇది వేస్టేజ్, ఇవన్నీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఏం లేవు, జస్ట్ ఐటమ్ యొక్క కాస్టే ఉంటుంది. సో నాకు కరెక్ట్గా కాస్ట్ తెలియదు కాబట్టి నేను కాస్ట్ షేర్ చేయట్లేదు, కాకపోతే వెయిట్ చెప్తాను. ఇది ఒక నెక్ పీస్ తీసుకున్నాను, 16 గ్రామ్స్ అనమాట. ఇది చోకర్లా వస్తుంది, చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు, కానీ ఇది చోకర్లా అనిపిస్తుంది. ఇప్పుడు నేను పెట్టుకోకూడదు కాబట్టి పెట్టుకోవట్లేదు, కానీ పూజ రోజు పెట్టుకొని ఈవినింగ్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. నాకు అంటే నా బడ్జెట్కి నేను ఒక 20 గ్రామ్స్ ప్రోడక్ట్ మాత్రమే అక్కడ తీసుకోవాలన్నమాట, అదే నా బడ్జెట్. సో ఆ 20 గ్రామ్స్ ప్రోడక్ట్కి నాకు అసలు ఆప్షన్సే లేవు, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అసలు ఆ 2-3 డేస్ షాప్స్కి తిరిగాను, అయినా కూడా నాకు పెద్దగా ఆప్షన్స్ ఏం దొరకలేదు. సో ఫైనల్గా ఇది చౌకల్లా ఇలా క్లోజ్ గా వస్తుంది అనమాట నెక్కి, అంటే కావాలంటే మళ్ళీ అలా పెట్టుకోవచ్చు, లేదా నెక్లెస్ లా కూడా పెట్టుకోవచ్చు. నాకు ఈ చౌకర్ లాగా తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది, నాకు చౌకర్ లాగా సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను, అందుకే తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. నాకు పెట్టుకుంటే బాగానే ఉంది, మీకు చూడడానికి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు, పెట్టుకుంటే లుక్ కి బాగానే ఉంది. మధ్యలో కొంచెం రెడ్ ఇంకా గ్రీన్, అదే పచ్చలు కెంపులు వచ్చినాయి అనమాట కొంచెం. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇంకా ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చూసారా సీజర్ స్టోన్స్ వచ్చాయి, ఇంకా చిన్న స్టోన్ వచ్చింది, చిన్న కెంపు వచ్చింది, సీజర్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ డల్ ఫినిష్ వచ్చింది. సో డల్ ఫినిష్ కొంచెం ట్రెండ్ కదా. సో ఇవి ఇయర్ రింగ్స్, ఇవి 5 గ్రామ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చి 5 గ్రామ్స్, ఈ నెక్ పీస్ వెయిట్ వచ్చి 16 గ్రామ్స్. అంటే ఇలా మనకి చాలా జ్యువెలరీ షాప్స్ లోనే ఇలాంటి స్కీమ్స్ అనేవి రన్ అవుతున్నాయి, కాకపోతే మేము ఫస్ట్ టైం ఇలాంటివి కట్టడం, అది కూడా లలితాలో కూడా ఫస్ట్ టైమే. సో నేను అంత సాటిస్ఫైడ్ గా అయితే లేను. ఓకే ఓకే, అంటే మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అంటే ఓకే, కానీ నేను ఒక 20 గ్రామ్స్ ప్రోడక్ట్ కి ఏం ఆర్డర్ ఇచ్చుకోవాలో నాకు అర్థం కాలేదు. ఇంకా సరే అని తీసుకున్నాను.
సో ఇది ఈ జ్యువెలరీ షాపింగ్ పండగకి అదే అమ్మవారికి పెట్టాలి కదా, ఏదో ఒకటి కాసనే పెట్టచ్చు, లేదు మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటివి ఏమైనా కొనుక్కోవచ్చు. లక్కీగా ఇది మాకు ఇప్పుడు రెన్యూ అయ్యింది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం జరిగింది. సో అది పండగకి షాపింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను, అది నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైమే. బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే అది వీట్ ఫ్లోర్ అనమాట, గోధుమ పిండితో ఫేస్ ప్యాక్ అనమాట. మనకి నలుగు ఎలా పెట్టుకుంటామో అలా వస్తుంది మన ఫేస్ పైన. సో అది చూపిస్తాను, చూసేయండి. సో ఈరోజు ఫేస్ ప్యాక్ చాలా సింపుల్ అనమాట ఇది, కానీ బాగుంటుంది. ఇందులో మనం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం. దీనికి ఇంత తీసుకోవాలని లేదు, మీకు ఎంత కావాలో అంత సరిపడా తీసుకోండి. ఇంకా కొంచెం పసుపు తీసుకున్నాను, పెరుగు, నిమ్మరసం, ఇంకా రోజ్ వాటర్ అనమాట. ఈ పసుపు అనేది ఆప్షనల్, అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు యూజ్ చేయకపోయినా పర్లేదు. మెన్స్ ఎవరైనా ఇది యూజ్ చేయాలనుకుంటే పసుపు మానేసి యూజ్ చేయండి. ఇంకా కర్డ్ ఎంతే తీసుకోవాలి, లెమన్ ఎంతే తీసుకోవాలని లేదు, మీకు ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇది మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఇంకా కొంతమందికి శనగపిండి పడదు అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు శనగపిండి బదులుగా ఈ గోధుమ పిండి యూజ్ చేసి చక్కగా స్క్రబ్ చేసుకోవచ్చు బాడీని. ఇప్పుడు నేను ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నాను. ఇందులో మనం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కదా, గోధుమ పిండి మంచి న్యాచురల్ ఏజెంట్ అనమాట, అది మన స్కిన్ని లైటెన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకా మన ఫేస్ పైన ఏమైనా డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి తగ్గిస్తూ ఉంటుంది. ఇంకా కర్డ్ మీ అందరికీ తెలిసిందే, కర్డ్లో మంచి బ్యాక్టీరియా ఉంది కదా, ఇది మన స్కిన్ పైన స్కిన్ని బాగా కొంచెం కలర్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లెమన్ కూడా, దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంది కదా, ఇదంతా మన స్కిన్ని లైటెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాం. రోజ్ వాటర్ మన పోర్స్లోని ఏమైనా డర్ట్ కానీ డస్ట్ కానీ ఇవన్నీ ఉండిపోతాయి కదా, అవి ప్రాపర్గా క్లీన్ చేస్తుంది. సో టోటల్గా ఈ ఫేస్ ప్యాక్ మనకి స్కిన్ పైన ఉన్న స్పాట్స్ కానీ ఆయిలీనెస్ కానీ ఇంకా స్కిన్ని బాగా క్లీన్ చేయడానికి, స్కిన్ని కొంచెం కలర్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా పార్టీస్ అప్పుడు కొంచెం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా ఫేస్ అంతా నెక్కి అప్లై చేశాను కదా, ఒక 20 మినిట్స్ పాటు ఫేస్ పైన ఉంచేయండి. సో ఒక 20 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు చక్కగా స్క్రబ్ చేసుకోండి. మరీ హార్ష్గా కాకుండా కొంచెం మీకు ఎక్కడైతే ఏమైనా బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనిపించిందో అలాంటి ప్లేసెస్లో కొంచెం గట్టిగా స్క్రబ్ చేసుకోండి, దానివల్ల కొంతవరకు అవి రిమూవ్ అవుతాయి. సో ఇలా ఫేస్ అంతా చక్కగా, ఈ ప్యాక్ మీరు కావాలనుకుంటే వీక్లీ 2x కానీ 3x కానీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ అంతా రిమూవ్ చేసుకోండి. ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, హనీ కూడా స్కిన్ లైటెన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంటుంది. ఇంకా స్కిన్కి స్మూత్ చేసి స్కిన్ని బాగా చూపిస్తుంది హనీ కూడా. ఇలా ఫేస్ ఇంకా నెక్కే కాదు, అరౌండ్ నెక్, ఇంకా నెక్ డార్క్ ఉండదు కదా బ్యాక్ సైడ్ ఇదంతా, సో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎక్కడ కావాలన్నా అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకొని ఇలా డర్ట్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు. వీక్లీ ఒక 2x వేసుకుంటే చక్కగా ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నాను, అంటే నార్మల్గా ఫేస్ని వాటర్తో కడుక్కున్నాను అంతే. సో అంతే, చాలా సింపుల్ ప్యాక్. ఫేస్ కొంచెం నాకు స్మూత్గా అయినట్టు అనిపించింది, ఇంకొక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా, కొత్త ఫేస్ ప్యాక్ ఏం కాదు, కానీ ఒక మంచి ఫేస్ ప్యాక్ ఇది కూడా. సో ట్రై చేయండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. సీ యూ, బై బై, టేక్ కేర్. మీరు కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బై బై.